దూరదర్శన్ అలనాటి చిత్రాల్లో ఆనిముత్యాల లాంటి చిత్రాలను ఎక్కువగా ప్రసారం చేయటం, ఉత్తమ చిత్రాలుగా పురస్కారాలు అందుకున్న వాటిని ప్రసారాలలో ప్రాధాన్యం ఇవ్వటం ఆనందంగా ఉంది. అంతేకాకుండా జాతీయ ప్రసారాలలో ప్రాంతీయ భాషలలో ఉత్తమ చిత్రాలుగా గుర్తింపు పొందిన వాటిని కూడా సబ్ టైటిల్స్ వేస్తూ ప్రసారం చేయటం చాలా సంతోషం కలిగించే విషయం. అయితే పారితోషికాలు విషయంలో భారీ తేడాలు ఉండటం కారణాలుగా కొంతవరకు కొత్త సినిమాలు ఎక్కువగా దూరదర్శన్లో కనిపించకపోవచ్చు ఏమో కానీ పాత చిత్రాలు ఉత్తమ చిత్రాలు మాత్రం ఎక్కువగా మనం దూరదర్శన్లోనే చూడగలుగుతున్నాం అన్నమాట నిజం. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి అద్భుత నటులను, అలనాటి నటీమణులను, గాయని గాయకులు, సాంకేతిక నిపుణులు, మా వంటి నిర్మాతలతో రూపొందించిన కార్యక్రమాలు చలనచిత్ర చరిత్రలో దూరదర్శన్ భాగస్వామ్యాన్ని కూడా వివరిస్తున్నాయి. నిర్మాతలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులకు కూడా అభినందనాలు. మంచి చిత్రాలను చూడగలిగే అవకాశం సంపాదించుకున్న ప్రేక్షకులకు కూడా శుభాకాంక్షలు. నమస్తే. దూరదర్శన్ ఇన్ ది 60 ఇయర్స్ ఆఫ్ అవర్ కంపెనీ ఐ హీన్ అసోసియేటెడ్ విత్ దూరదర్శన్ ఇన్ మెనీ కమిటీస్ అండ్ ఐ డూ నో దర్ గ్రేట్ ఇంట్రెస్ట్ ఇన్ ఎన్లార్జింగ్ దేర్ కెపాసిటీ ఇన్ బీయింగ్ ఏబుల్ టు బ్రింగ్ అవేర్నెస్ టు ది పబ్లిక్ ది గ్రేట్ ఫిలిమ్స్ దట్ ఆర్ బీయింగ్ మేడ్. సో ఐ కంగ్రాచులేట్ దూరదర్శన్ ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్. ఇట్స్ నాట్ నౌ, ఫర్ మెనీ ఇయర్స్ దే ఆర్ డూయింగ్ దిస్.